సార్, రీసెంట్గా పోసాని మురళీకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన బాగా పొగిడారనే చెప్పాలి. దూరం నుంచి చూస్తే బ్రహ్మ పదార్థం, దగ్గర నుంచి చూస్తే దేవుడు ప్రసాదం అని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ దీని మీద అంటే పోసాని మురళీకృష్ణ గారు అట్లా చెప్పడం, అందరూ అంటే సోషల్ మీడియాలో బాగా పొగుడుతున్నారు అని అందరూ కూడా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇలా పొగడితే ఎప్పుడు అవసరం అవుతుంది? మనం అవతల వ్యక్తి ద్వారా ఏదో ఒక గొప్ప అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మిగతా వారు పొగడినంత అందంగా, మిగతా వారు పొగడినంత గొప్పగా, మిగతా వారు కన్విన్స్ చేయలేనంత కన్విన్స్ చేస్తే, మిగతా వాళ్ళు మాయ చేయలేనంతగా మాయ చేస్తే ఈ బ్రహ్మ పదార్థాలు తర్వాత ఏమో గొప్ప వరాలు ఇవన్నీ మనకి వాడుకలోకి వస్తాయి. లేకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏంటండి, ఆయన్ని దేవుడితో పోల్చడం ఏంటి? ఆయన్ని ఎంత ఏ లెవెల్లో పోలుస్తున్నారంటే, దేవుడు సాక్షాత్తు జీసస్ ఆయనే, రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే అని రకరకాలుగా పొగుడుతున్నారంటే, ఈ మానవుడు ఎంత స్వార్థపరుడు, ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు అంటే, తన అవసరానికి అవసర వాడిని ఎంత మాయ చేసి పడేస్తున్నారు అన్నది మాకు అర్థం అవుతుంది. ఇక్కడ పోసాని కృష్ణమూర్తి కృష్ణమురళి అనే వ్యక్తి సొంతంగా పార్టీ ఏదో అన్నాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ, తర్వాత ప్రజారాజ్యం పార్టీ, తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ, ఇలా రకరకాల పార్టీల్లో ఆయన ఉన్నాడు. రకరకాల పార్టీల్లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? పైగా నేను ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఆశ పెట్టలేదు అంటాను. మరి ఏ ఆశ పెట్టకుండా, ఏ ఆశ పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాడు? అక్కడ డబ్బులు ఎవరికి ఇవ్వలేదు, అందుకే ఓడిపోయానని చెప్పావు కదా సభాష్, నువ్వు లీడర్వి, నువ్వు నాయకుడివి, అలాగే ఉండు. మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు? వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే అడ్డం పడిపోయి రేసు కుక్కర్లాగా ఓ వచ్చేవాడిని పీకేసి ఎంపేసి ఒక పాతి పెట్టేస్తున్నారే మీరు. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ గొప్పతనాన్ని చూసి వచ్చారు? అది ఆలోచించుకోవాలి. కనుక కేవలం ఆయన ఒంట్లో బాగాలేదు, మెరుగైన వైద్యం చేయించాడు జగన్మోహన్ రెడ్డి, ఆ వైద్యం చేయించడమే కాకుండా ఇంటికి కూడా చూడడానికి వచ్చాడు. ఇది చాలు, ఏమి ఆశించకపోతే ఉంది, ఆశించిన దానికంటే ఎక్కువే జరిగింది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎలాగా చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు తెలీదు ఆయనకి తెలీదు అన్నట్టుగా మీరు నటించవచ్చు, కానీ తెలిసేవాళ్ళు తెలుస్తుంది కదా. మీ పార్టీలో ఉన్న వాళ్ళకే ఈ సినిమా వాడు చేస్తున్నట్టు, ఆ సినిమా వాడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని మాయ చేసేస్తున్నట్టు అని చెప్పేసి మీ పార్టీలో విసుక్కుంటున్నారు ఉన్నారు కదా. మరి సినిమా వాడు వచ్చి ఏమి చేశాడు, ఆ సినిమా వాడికి జగన్మోహన్ రెడ్డి ఏమి చేశాడు అన్నది మీ ఇద్దరి మధ్య తెలియాలి. అందువల్ల ఈ పోసాన కృష్ణమురళి ఆయన్ని ఎంతైనా పొగుడుతాడు. సాక్షాత్తు జీసస్ తాలూకు అపర అవతారమే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాడు. అంటే ఇండస్ట్రీ వైపు నుంచి కానివ్వండి, ఇంకా బయట ఇంకా అపోజిషన్ పార్టీ కానివ్వండి, ఎవరి నుంచి అయినా అంటే ఏ ఒక్క మాట అన్నా కానీ ఆయన ఈయన రియాక్షన్ ఇవ్వడం, ఆయన గురించి గొప్పగా చెప్పడం, అంటే ఇదంతా మనస్ఫూర్తిగానే ఆయన పొగుడుతున్నారంటారా? ఏదైనా ఆశించండి, ఈయన సైకో లాంటి వాడు, ఈయనకి ఏదో పర్యాయ పదం మెంటల్ కృష్ణ అని ఉంది, అర్థమైందా? ఇప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ని అంత బీభత్సంగా తిట్టడం ఏంటండి? అంత రెచ్చిపోవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని అన్ని తిట్లు తెచ్చవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఏదో అమ్మాయిలతో సంబంధం ఉంది, ఇంకెక్కడో సంబంధాలు ఉన్నాయని లేనిపోని అన్నీ చెప్పవలసిన అవసరం లేదు.
పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి పట్టిన ఇంకా ఆ ఉన్మాదిలా మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. గనక నీ తాలూకు అంటే పవన్ కళ్యాణ్ని తిట్టేవాడు ఒకడు కావాలి. ఇప్పుడు కొంతమంది మామూలుగా తిట్టలేరు, మందేసుకుంటేనే తిడతారు. ఈయన ఆల్రెడీ ఎప్పుడైనా తిట్టగలరు పవన్ కళ్యాణ్ని. పోసాన కృష్ణ మురళి నిరంతరం మత్తులో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా చేయగలడు, అవి ఏమైనా చేసే నపంలో పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలు పెడుతున్నాడు. అంటే ఆయన చేసేది అది, ఆయన పవన్ కళ్యాణ్ తిట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఓ బ్రహ్మ పదార్థంలా కనిపించాలి. ఈరోజు వేచ్వేలో ఆయన బ్రహ్మ పదార్థం, అందువల్ల ఆ మాటలు ప్రయోగించవచ్చు. అంటే ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తే అది మనకి ఫేవర్గా ఉంటుందని చెప్పి ఈ పార్టీలో కొంచెం స్థానం, ఏదో ఒక స్థానం ఇవ్వడం కానివ్వండి. అదే స్థానం ఎవరండి, జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోవడం తప్ప స్థానం ఎవరండి. ఎందుకంటే అసలు నా ఉద్దేశంలో మనం న్యాయంగా చెప్పుకోవాలంటే ఒక ఇంటలెక్చువల్ అండి రైటర్ అంటే. రైటర్ అంటే ఒక సృజన సృష్టికర్త, ఆలోచన అంటే భావధారం ఎలాగ ఉండాలంటే చాలా లలితంగా ఉండాలి, సుకుమారంగా ఉండాలి. ఆయన నోరు జారకూడదు, ఆయన భాష కూడా పరిమితమై ఉండాలి. అలాంటిది ఏమిటండి, అమ్మనా బూతులు అయ్యనా బూతులు తిట్టుకొని ఏదో రంకు పురాణాన్ని చెప్పుకొని ఏదో ఉన్మాదిలాగా పూర్తిగా తన్నెవరు కంట్రోల్ చేయకుండా ఉండిపోయి ఇదంతా చాలా బాధ అనిపించింది నాకు. ఒక రైటరు రైటర్లాగా ఉండాలి కానీ ఎన్నాళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, అయితే మరొక నాయకుడు వస్తాడు. కానీ మీరు అలా కాదు కదా, ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళి అనేటువంటి రైటర్గా మీ చరి మీకో చరిత్ర ఉంది, మీకో అధ్యాయం ఉంది. దానికోసం మీరు ఒకరితోనే మీరు అర్థం అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మనిషిగానే మీరు మిగిలిపోవడానికి అది దూరాలోచన కాదు. సో అంటే ఫైనల్గా ఈ భజన స్వలాభాల కోసమే అంటారా? అంతేగా నాకేం కావాలి, నాకేం కావాలి నువ్వేమి ఇస్తావు, నీకేం కావాలి నేనేమి ఇస్తాను, నేను ఇచ్చింది మీకు నచ్చినట్టయితే మీరు తీసుకుంటారు, మీరు ఇచ్చింది నాకు నాకు నచ్చినట్టయితే నేను తీసుకుంటాను, మీరు చెప్పిన పని నేను చేస్తాను. అది ఎంతటి చండాలమైన పని అయినా నేను చెప్పిన పని మీరు చేయాలి. అలా చెప్పిన పని చేయకుంటే ఉంటేనే బాధలు వ్యాధలు గాయాలు గేయాలు అన్నీ వస్తుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.